हेलो अंडी नमस्ते वेलकम टू नागावली रुचुलु ईरोजु ई वीडियोलो 2022 संवत्सरं श्रावण मासंलो कृष्णाष्टमी ए रोजु वच्चिंदी अलागे अष्टमी घडियलु एप्पुडु प्रारंभमवुतायी एप्पटि वरकु उंटायी अनेदी मीतो षेर चेसुकोवडानिकि मी मुंदुकु वच्चानंडी। श्रावण मासंलो कृष्णपक्षं बहुळ अष्टमी रोजुन द्वापर युगंलो देवकी वसुदेवुल अष्टम संतानंगा శ్రీకృష్ణుడు జన్మించారండి। ఈ కృష్ణాష్టమినే గోకులాష్టమి అని జన్మాష్టమి అని కూడాను పిలుస్తూ ఉంటారు। ఆ శ్రీ మహావిష్ణు దశావతారాలలో 8వ అవతారమే కృష్ణావతారం। ఈ 2022 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 19వ తేదీన కృష్ణాష్టమి మనకి రాబోతుందండి। మరి అష్టమి గడియలు ఆగస్టు 18 గురువారం రాత్రి 9:20 ప్రారంభమై ఆగస్టు 19 శుక్రవారం రాత్రి 10:59 వరకు అష్టమి గడియలు ఉంటున్నాయి। సాధారణంగా మనం మన పిల్లల పుట్టినరోజు నాడు మన డెలివరీ గురించి ఒక్కసారి తలుచుకుంటాం కదండి। అదే విధంగా శ్రీకృష్ణాష్టమి రోజు కూడాను ఆ కృష్ణ పరమాత్ముని జన్మస్థానం అలాగే అతని ప్రస్థానం నడక ఎలా సాగింది ధర్మ సంస్థాపనకు స్వామివారు ఏం చేశారు అన్నది తప్పనిసరిగా మనం తలుచుకోవాలి। అలాగే మన పిల్లలకు కూడాను తెలియజేయాలి। ఒక తల్లికి పుట్టి మరొక తల్లి దగ్గర పెరిగి రాకుమారుడిగా పెరగవలసిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గోకులంలో గోవుల మందల మధ్య పెరుగుతూ దుష్ట శిక్షణ చేస్తూ తిరిగి కన్న తల్లి దగ్గరకు చేరిన రీతిని మనం తలుచుకొని మన పిల్లలకు కూడా తెలియజేయాలి। దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన అనే గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసిన జగద్గురువు ఆ కృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధంలో ఆయుధాన్ని ధరించకుండా ముందుండి నడిపిన రథసారథి। జగద్గురువైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని నమస్కరిస్తూ మన పిల్లలకు ఈ శ్లోకాన్ని నేర్పించాలి। వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం। వసుదేవుని పుత్రుడు కంసచానూరులను సంహరించినవాడు దేవకీమాతకు ఎంతో ఆనందాన్ని కలిగించినవాడు విశ్వమంతటికీ గురువు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రణామాలు। అదేవిధంగా ఈరోజు గీతాపారాయణం అలాగే భాగవతంలోని కొన్ని ఘట్టాలను చదవడం కూడాను తప్పనిసరిగా చేయాలి। అలాగే సంతానం లేనివారు సత్సంతానం కోసం సంతాన వేణుగోపాల స్వామిని ఆరాధించడం కూడా జరుగుతూ ఉంటుంది। ఈ శ్రీకృష్ణాష్టమి రోజు బియ్యాన్ని నానబెట్టి రుబ్బిన పిండితో ఆ చిన్ని కృష్ణుని చిన్ని చిన్ని పాదాలను చక్కగా వేస్తారు। అలాగే స్వామివారికి నైవేద్యంగా పాలు పెరుగు మీగడ వెన్న అటుకులు వీటితో చేసినటువంటి నైవేద్యాలను స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది। అవ్యాజమైన భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో ఆ స్వామివారిని ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందాలని ఆశిస్తూ మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు। అంతవరకు సెలవు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।